వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కిట్రాలలో గ్రానైట్ లారీ అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కరీంనగర్ నుండి నల్గొండకు గ్రానైట్ చేరవేసి తిరిగి వెళ్తున్న క్రమంలో కట్రాల వద్ద అతివేగంతో వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో లారీ రెండు భాగాలుగా విరిగిపోయింది. భారీ శబ్దంతో రోడ్డు పక్కన ఉన్న ఇళ్లపైకి దూసుకెళ్లింది. దాంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఖమ్మం వరంగల్ రహదారి కావడంతో ప్రతిరోజు ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరుగుతున్నాయని, అందులో ఎక్కువగా గ్రానైట్ లారీలే ఉంటున్నాయని వాపోయారు గ్రామస్తులు. డ్రైవర్ అతివేగం వల్ల తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. నిత్యం వందలాది సంఖ్యలో వెళ్తున్న గ్రానైట్ లారీలు నియంత్రించి ప్రజల ప్రాణాలు కాపాడాలని అధికారులను కోరుకుంటున్నారు ప్రజలు.